మానవ సంబంధాలను తెరపై చిత్రించి చక్కని మానవ సంబంధాలను నెలకొల్పాలనేటువంటి ఇతివృత్తంతో కొనసాగినటువంటి చిత్రం బలగం వేణు దర్శకత్వంలో స్థానికుడు మన అందరి మనసుల్లో దోచాడు చిత్రం ద్వారా. అలాంటి బలగం చిత్రం యూనిట్కు సన్మానం జరుగుతోంది. గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, వేములవాడ శాసనసభ్యులు చొప్పదండి మరియు మానకొండూరు శాసనసభ్యులు, జడ్పీ చైర్పర్సన్ గారు, వీరందరి చేతుల మీదుగా ఆత్మీయ సత్కారం జరుగుతోంది. బలగం సినిమాతో మనందరినీ మరొకసారి చిత్రసీమలో తెలంగాణ యాసను, భాషను, ఘోషను చిత్రీకరించినటువంటి వేణుకు ఆత్మీయ సత్కారం, ఆత్మీయ ఆలింగనాలు ఇక్కడ జరుగుతున్నాయి. మానవ సంబంధాలకు తెర రూపాన్నిచ్చి చక్కగా చిత్రసీమలో సిరిసిల్ల ప్రాంతాన్ని మరొకసారి ఆవిష్కరించారు డైరెక్టర్ వేణు. వారికి ఆత్మీయ సత్కారం జరుగుతుంది. డిఆర్డిఏ ఆఫీస్కి సంబంధించినటువంటి వారందరినీ రెగ్యులరైజ్ చేసినందుకు వారందరూ ఆత్మీయంగా మంత్రి గారిని కలవడానికి వచ్చారు. డిఆర్డిఏ స్టాఫ్ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ గారు కూడా గౌరవ మంత్రివర్యులను కలవడానికి రావడం జరిగింది. బలగం సినిమాతో బలమేంతో కుటుంబ సంబంధ బాంధవ్యాలను ఎందుకు నెలకొల్పుకోవాలి, మానవ సంబంధాలను ఎలా కొనసాగించాలి, ఎందుకు కొనసాగించాలి అని చక్కని తెర రూపాన్ని అందించినటువంటి చిత్రం బలగం. ఆ బలగం సినిమా యూనిట్తో గౌరవ మంత్రివర్యులు తెలంగాణ భాషను, తెలంగాణ సంస్కృతిని చిత్రసీమలో మరొకసారి బలగం సినిమా ద్వారా చూపించడం జరిగింది. కమెడియన్గా మన అందరి మన్ననలు పొందినటువంటి వేణు గారు డైరెక్టర్గా మరో అడుగు ముందుకు వేసి బలగం సినిమాతో ముందుకు సాగారు. అలాగే ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ వారు గౌరవ మంత్రివర్యులను మర్యాద